ఈరోజు తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి తరిగొండ వెంగమాంబ ఆశ్రమం ప్రాంతాన్ని మొత్తం పునర్నిర్మించి అక్కడ ఏ విధంగా అయితే అన్నమయ క్షేత్రాన్ని అభివృద్ధి చేశామో అదేవిధంగా తరిగొండ వెంగమాంబ ధ్యానం చేసినటువంటి స్థలాన్ని కూడా అభివృద్ధి చేయాలని మా పాలక మండలిలో నిర్ణయం తీసుకున్న మేరకు, ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి గారికి అత్యంత ప్రాప్తులైన వాళ్ళు భక్తులు ఇద్దరు, మన తరిగొండ వెంగమాంబ గారు, తర్వాత అన్నమాచార్య. తరిగొండ వెంగమాంబగా అమ్మైతే ఇక్కడే ప్రత్యక్షంగా ఉండి తిరుమల కొండలపై ఉండి స్వామిగారిని ధ్యానం చేసి, ధ్యానం ద్వారా స్వామివారు ప్రత్యక్షమయ్యి అంత గొప్ప ధ్యానం చేసిన స్వామివారు ప్రత్యక్షమయ్యి ఆమెని దీవించడం జరిగింది. అందుకనే మనం ఇప్పుడున్న స్థలంలోనే తరిగొండ వెంగమాంబ సమాధి కూడా ఉంది. అందుకని ఇది ఎంత పవిత్రమైన స్థలం కాబట్టి, ఎందుకంటే స్వామివారికి లాస్ట్లో జరిగే ప్రతి దినము జరిగే హారతిలో తరిగొండ వెంగమాంబ గారి హారతి కూడా మనం, వెంగమాంబ హారతి కూడా మనం ఇస్తాం. ఏ విధంగా అయితే అన్నమాచార్య కీర్తనలు పాడతామో ఏకాంతానికి ముందు, అదేవిధంగా తరిగొండ వెంగమాంబ హారతి కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయాలని నిర్ణయించి సుమారుగా 1.5 ఎకరాలు సుమారు 5 కోట్ల రూపాయలతో దాతల సహాయంతో ప్రముఖ రామ్కీ గ్రూప్ సంస్థ చైర్మన్ రాజ్యసభ సభ్యులు అయోధ్యరామరెడ్డి గారు ఈ కార్యక్రమానికి నిర్మించడానికి ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేకతనగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. iDream. iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream. iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.